హాయ్, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఆన్లైన్లో మనం క్లాసెస్ అందజేయటం జరుగుతున్నది. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఈరోజు మనము ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో డే 14 ఏప్రిల్ 19 ట్యూస్డే. సో అయితే ఈ క్లాసెస్ దీనికి సంబంధించిన అంశాలు లైవ్ అంటే ఇక్కడ నేను క్లాస్ ఇవ్వటం, మీరు అదే సమయానికి అక్కడ ఏమీ కూర్చోవక్కర్లేదండి. మీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు మీరు ఏదైనా ప్రొఫెషన్స్లో ఉన్నా లేకపోతే హౌస్ వైఫ్స్గా ఉన్నా అప్పుడు ఖాళీగా కూర్చొని చక్కగా ఈ క్లాసులన్నీ కూడా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. రిపీటెడ్గా మీరు ఎంతవరకైనా దీని మీద చేసుకోవచ్చు. నేను క్లాసెస్తో పాటు మెటీరియల్ని కూడా పంపిస్తున్నాను. మెటీరియల్తో పాటు ఎవ్రీ వీక్ టెస్ట్లు చేస్తున్నాను. టెస్ట్లు మీరు రాసిన ఆన్సర్స్ని కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా మీకు పంపించడం జరుగుతున్నది. సో అట్లా మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. సో చక్కగా ఫలితాలు సాధిస్తారు. సో ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకవైపు ప్రిలిమ్స్ క్లియర్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ అయిపోయిన రోజు నాటికి మెయిన్స్కి కూడా మనము అట్లీస్ట్ 50% పైన సిద్ధంగా ఉండాలి. అది మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ ఈ 100 డేస్ మెయిన్ ఇంటెన్షను ప్రిలిమ్స్ అంత కష్టపడి ప్రిలిమ్స్ ఆగిపోతే ఉపయోగం లేదు. ఎంత కష్టపడి ప్రిలిమ్స్ ఆగిపోతే 503 పోస్టుల్లో ప్రిలిమ్స్ ఆగిపోయిందంటే దానంత బాధాకరమైన ఇష్యూ ఇంకా వేరేది ఉండదు. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ అస్సలు పనికిరాదు పోటీ పరీక్షల్లో. సో మనం ఖచ్చితంగా ప్రతి ఆస్పెక్ట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కే చాలా సింపుల్ ఇష్యూస్ కూడా చేతులారా పోయి ఈ మంచి అవకాశం చేజారిపోతుంది. అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, అసలు కాన్ఫిడెన్స్ లేకుండా కూడా వద్దు. సో ఎఫర్ట్స్ పెడదాము, దాని ద్వారా వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి మనం సక్సెస్ సాధిస్తాము. అట్లా ఎఫర్ట్స్ అన్ని నేను ఒక ఆర్గనైజర్గా తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఇవి. నేను ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను. వాటిని నువ్వు సాయంత్రం లోపు నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు టైం స్పెండ్ చేసి 1-4 అవర్స్ కేటాయించుకో, సరిపోతుంది. అన్నీ ఇచ్చాను, మ్యాగజైన్లో ఏం చదవాలి అవన్నీ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. మెయిన్స్కి ఏంటి, ప్రిలిమ్స్కి ఏంటి క్లియర్గా ఇవ్వటం జరిగింది. డే 14 ఏప్రిల్ 19 అండి. ఇక్కడ ప్రిలిమ్స్ని మెయిన్స్ రెండు తీసుకుని వెళ్తున్నా అని చెప్పాను కదా. ప్రిలిమ్స్ బాగా చదవగా వెంటనే అందులో నుంచే మెయిన్స్ ప్రశ్న అనేది బయటికి వస్తే నీకు టైం సేవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అందుకని ఈ స్ట్రక్చరు ఇప్పుడు ప్రస్తుతానికి రూపొందించాను. పార్లమెంట్ అనుకుంటాం, పార్లమెంట్ అనుకొని ఇటు లోక్సభ, రాజ్యసభ. సో ఫస్ట్ ఆర్టికల్ 81, లోక్సభ నిర్మాణము, సభ్యులు. సో ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారు, యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారు, లోక్సభకి ఎంతమంది నామినేట్ చేయబడతారు. సో అట్లా దీన్ని స్టడీ చేయాలి. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, దేనికైనా కానీ బ్రెయిన్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు పార్లమెంటు, దీంట్లో లోక్సభ ఉన్నది, రాజ్యసభ ఉన్నది, ఈ రెండు కరెక్ట్ అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటారు. ఓకే. సో ఈ లోక్సభ, లోక్సభ అనగానే ఫస్ట్ దాని స్ట్రక్చర్ రావాలి. సో స్ట్రక్చర్ అంటే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ కాదు. సో లోక్సభలో ఆర్టికల్ 81 ప్రకారము సభ్యులు ఎంతమంది ఉంటారు, ఇందులో ప్రత్యక్షంగా రాష్ట్రాల నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ఉంటున్నారు, తెలంగాణ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఒక ఆర్డర్ రావాలి. ఏ యూనియన్ టెరిటరీస్ నుంచి అధికంగా సభ్యులు ఇందులో వస్తున్నారు, ఉత్తరప్రదేశ్ తర్వాత, మహారాష్ట్ర తర్వాత, ఇట్లా ఆ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్రంలో అధిక శాసన ఇది పార్లమెంట్లో లోక్సభ సభ్యులు కలిగి ఉన్నారు. అదేవిధంగా నామినేటెడ్ సభ్యులు ఎంతమంది ఇక్కడ ఉంటారు, ఆంగ్లో ఇండియన్స్, రాష్ట్రపతి, ఏ అంశాల ద్వారా ఇది చేయటం జరుగుతుంది. ఇట్లా దానికి సంబంధించిన నిర్మాణం మొత్తం కూడా నీకు స్ట్రక్చర్ రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. అట్లా స్ట్రక్చర్ వైజ్గా నిర్మించుకుంటూ వెళ్ళండి. ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నీ జాబ్ ఏమిటి, నా క్లాస్ విన్న తర్వాత, ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత ఇవన్నీ నువ్వు ఒక చిన్న పెన్ను పేపర్ పెట్టుకొని చదివి రాసుకుంటావు.
రాసుకుంటావు. ఆల్రెడీ మెటీరియల్ ఉంది, క్లాస్ ఉన్నది, మెటీరియల్ ఉంది, మళ్ళీ ఎందుకు రాయటం అంటే ఇక్కడ మళ్ళీ నిన్ను తేలిక చక్కగా హెడ్డింగ్ పెట్టేసేసి లోక్సభ రాజ్యసభ అని హెడ్డింగ్ పెట్టి రాయమని చెప్పట్లేదు. లోక్సభ రాజ్యసభ అని హెడ్డింగ్ ఏం పెట్టక్కర్లే, సింపుల్ వర్డ్స్ని ఉపయోగించుకొని ఎస్ సభ్యులు ఇంతమంది, ఇంతమంది, ఇంత మొదటి లోక్సభలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు, ఇట్లా సింపుల్ వర్డ్స్లో నీకు రావాలి. ఎప్పుడైతే పెన్ను పేపరు ఆ రెండు అటాచ్ అవుతుంది, నీ బ్రెయిన్ నుంచి కనెక్ట్ అవుతుందో, సో అది ఎక్కువ రివిజన్ చేసిన దాంతో సమానం అవుతుంది, నువ్వు మర్చిపోకుండా ఉంటావు. అందుకని నేను ఇంతవరకు చేసుకొని మళ్ళీ నీకు ఇస్తున్నాను. దీని యొక్క ఇంటెన్షన్ నువ్వు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వు. చాలామంది ఈ బద్ధకానికో లేకపోతే అదొక హ్యాబిటో అలా పడుకొని ఇలా టిక్కులు కొడుతూ ఉంటారు. అది కరెక్టే అంతవరకు, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ టిక్కు అనేది ఎగ్జామ్లో ఆన్సర్లో కరెక్ట్గా పడాలి. అది పడినప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని టిక్కులు కొట్టినా ఉపయోగకరంగా ఉండదు. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా హార్డ్ వర్క్ని స్ట్రాటజికల్గా చేయమని చెప్తున్నాను అభ్యర్థులకి. మొత్తం అయిపోయింది, పుస్తకం క్లోజ్ చేయి, పక్కన పడి, అది ఎదురుగా అర్థం కానీ గోడ కానీ ఏదైనా ఉంటుంది, చక్కగా నిలవబడు, చెప్పు లోక్సభ ఇంతమంది సభ్యులు ఉంటారు, రాజ్యసభ ఇంతమంది సభ్యులు ఉంటారు, లోక్సభలో ఇట్లా ఎన్నుకోబడతారు, రాజ్యసభలో ఇట్లా ఎన్నుకోబడతారు, లోక్సభకి అధ్యక్షుడు ఇట్లా, రాజ్యసభకి అధ్యక్షుడు ఇట్లా, ఇది లోక్సభలో ప్రథమ స్పీకర్ ఇట్లా ఉన్నాడు, అప్పటి నుంచి వచ్చింది, రాజ్యసభలో ఇట్లా ఉన్నది, చైర్మన్ ఉంటాడు, డిప్యూటీ చైర్మన్, చక 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 చకమని అన్నీ కూడా చెబుతూ రావాలండి. అంత ఘంటాపథంగా ఇప్పుడు మనం పోటీ పరీక్షలో ఉంటున్నాము, కనీసము 5 నుంచి 6 లక్షల మంది రాస్తారు. సో ఇంత పోటీలో 25,000 ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు అంటే అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, మనం క్లియర్ అవుతాము. కానీ అంత తేలిగ్గా తీసుకోకుండా నేను చెప్పిన పద్ధతిలో స్టడీ చేయండి.